श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षक नमस्कार मिथुन राशि वाल जीवित एलांटी आर्थिक आरोग्य कुटुंब समस्या वाट बैठ पड़ा की लाइफ टाइम रेमेडी एटो यह वीडियो मनको मिथुन राशि वाली एलांटी विपरीत परस्थितना सर वालू सहजंगा वाले लक्षणा विड़िपेटर सहजंगा वालक पद्धत विड़िपेटर జీవిత ఎలాంటి సిచువేషన్ అయినా సరే వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారు దాని వల్ల నష్టం వచ్చినా సరే వాళ్ళ పద్ధతులు మాత్రం మార్చుకోరు అలాంటి లక్షణం మిథున రాశి వాళ్ళకు ఉంటుంది 23 సంవత్సరాల వరకు కొన్ని కష్టాలు ఆపదలు మిథున రాశి వాళ్ళకు ఉంటాయి కానీ ఆ తర్వాత మాత్రం జీవితం చాలా బాగుంటుంది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారు చుట్టుపక్కల వాళ్ళు ఊహించని విధంగా ఉన్నత స్థాయికి కూడా చేరుతారు అలాగే మిథున రాశి వాళ్ళకి డబ్బు విలువ బాగా తెలుసు బాగా ఆలోచించి ఒకటికి 10 సార్లు ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టే లక్షణాన్ని కలిగి ఉంటారు ఇతరుల కష్టాలు వాళ్ళ కష్టాలుగా భావించి వాళ్ళ సమస్యలు తీర్చే లక్షణం కూడా మిథున రాశి వాళ్ళకు ఉంటుంది మిథున రాశి వాళ్ళకి వాగ్ధాటి ఉంటుంది వాళ్ళ వాక్ చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు అలాంటి లక్షణం ఉంటుంది అలాగే వాళ్ళ మాటల్లో కూడా ఒక హాస్యం ఉంటుంది ఏ మాట్లాడినా ఎదుటి వాళ్ళని నవ్వించగలిగేటటువంటి శక్తి మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి సోషల్ అఫైర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే మిథున రాశి వాళ్ళకి కేఫ్స్ రెస్టారెంట్స్ యాత్రా కేంద్రాలు స్పోర్ట్స్ క్లబ్స్ పబ్బులు సినిమా థియేటర్లు స్టేజ్ థియేటర్లు ఇలాంటి వ్యాపారాలు ఏవైనా సరే చాలా బ్రహ్మాండంగా మిథున రాశి వాళ్ళకి కలిసి వస్తాయి మిథున రాశి వాళ్ళు ఏ పని చేసినా సరే 5 14 23 ఈ తేదీల్లో చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది బుధవారం మిథున రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది గ్రీన్ కలర్ బాగా కలిసి వస్తుంది ఆకుపచ్చ రంగు కర్చీఫ్ ఎప్పుడు దగ్గర ఉంచుకోవాలి జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు ఏ వచ్చినా సరే జీవితంలో వాటి నుంచి బయటపడడానికి మిథున రాశి వాళ్ళకి ఒక లైఫ్ టైం రెమెడీ ఉంది ఆ లైఫ్ టైం రెమెడీ ఏంటంటే బుధవారం సాయంకాలం పూట ఒక కేజీ పెసరపప్పు ఒక సొరకాయ మీ చేతితో ఎవరికైనా దానం ఇవ్వాలి ఇది లైఫ్ టైం రెమెడీగా చెప్పుకోవచ్చు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా బుధవారం సాయంకాలం పూట ఒక కేజీ పెసరపప్పు ఒక సొరకాయ మీ చేతితో ఎవరికైనా దానం ఇవ్వండి ఆ సమస్య నుంచి తొందరగా బయటపడటానికి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది జీవితం మొత్తం వీళ్ళు పూజించాల్సిన దైవం గణపతి వినాయకుడిని బాగా పూజిస్తే జీవితంలో అభివృద్ధి ఉంటుంది మిథున రాశి వాళ్ళు ఎప్పుడైనా వ్యాపారం చేస్తే కొన్ని సూచనలు ఖచ్చితంగా పాటించాలి ఏ వ్యాపారం చేసినా సరే మీ బిజినెస్ స్పాట్లో గ్రీన్ కలర్ ఆకులు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి మొత్తం గ్రీన్ కలర్ ఆకులు ఉండాలి అంటే చెట్లు ఎక్కువ పెంచాలి గ్రీన్ కలర్ ఆకులు ఉండాలి అప్పుడు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే మిథున రాశి వాళ్ళు వ్యాపారం చేస్తే వ్యాపార స్థలంలో ఖచ్చితంగా మీరు కూర్చున్న దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా గడియారం ఏర్పాటు చేసుకోండి గోడ గడియారం మీకు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఏర్పాటు చేసుకుంటే వ్యాపారం బాగా సాగుతుంది అలాగే ప్రతి బుధవారమో కూడా మీ వ్యాపార స్థలంలో దేవుడి ఫోటో ఉంటుంది కదా ఆ దేవుడి ఫోటో దగ్గర గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి పండు ఒకటి నైవేద్యం పెట్టండి గ్రీన్ కలర్ పండు ప్రతి బుధవారం మీ బిజినెస్ పార్ట్ లో దేవుడి ఫోటో దగ్గర నైవేద్యం పెడితే వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఇలా లైఫ్ టైం రెమెడీ చేసుకోండి అన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడండి మీ రాశి పరంగా గాని నక్షత్ర పరంగా గాని ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి బయటపడాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ లో వచ్చే వీడియోస్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి